చంద్రబాబు నాయుడు ఏమైనా మెదడు ఉన్నట ఏమనుకోవాలి? ఒకటి. రెండవది, ఏది పడితే అది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తాను కదా రోజు, ప్రతిరోజు చూస్తాను కదా, అది జరుగుతుంది ఇక్కడ. తమాషి ఓ డ్రామా అయిపోయింది ఇక్కడ, ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది ఇది. ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా ఒక అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్లు అయినా చేస్తావా డ్రామా? వాట్ ఈస్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు, డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళే ఎందుకు? నీకేమవుతున్నావు నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. 4 ఏళ్ళు మోడీ శంఖనాగుతావు, మోడీ శంఖన కూర్చుంటావు మోడీ ఒళ్ళో, అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్, ఇప్పుడు రాహుల్ గాంధీ శంఖనాగుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా? అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే, ఏమైనా అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు? ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి, పచ్చి. సిగ్గుగూడ పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతున్నాను? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్నా టీవీలో, రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతుకున్నామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ మోడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చి అబద్ధాలు ఉంటాయండి, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇస్తున్నాడు, ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవిగాదికి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టమా మనం? బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత గింత అద్వానమా, గింత అబద్ధమా? హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్లు ఏమన్నా హైదరాబాద్లో, ఆ రైల్వే ట్రాక్ యువతల దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యేని చెప్తారు ఈ సంగతి మీరు. దానికి గింత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చ అబద్ధమా, ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం. అంటే ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేటి రెండు బాకాలు ఉన్నాయి, గంతే ఏం లేదు. ఓ 2-3 బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్, నిజంగానే కొడతలేరా డబ్బా? బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్1. మొన్న పాపం అమాయకురాలు అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా, హరికృష్ణ శవం మీద పేలాలు ఎరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది, అవునా కదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు, అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని, అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా?
ఇప్పుడు ఇప్పుడు ఏమ చేస్తారమ్మ రామయ్య చేయడు డిఫెండ్ చేయడు అంటే వాడుకోవాలి ఆ లక్షణం ఉందని పనికొత్తే వాడుకోవాలి లేకపోతే వదిలేసారు ఫినిష్ ఇంత రాక్షసంగా ఇంత నీచంగా ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు నీకు చక్కగా పరిపాలించలేక నీకు తెలివి లేక నీకు చేతగాక ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర ఇవన్నీ దుర్మార్గాల వల్ల ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక ఆడలేక మధ్యలో ఓడనట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను నువ్వు చెప్పేది నిజమా ఫ్యాక్ట్ కాదా ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు హోదా కావాలని నువ్వే అంటావు అది ఏది నమ్మాలి నిన్ను హోదా అన్నోని జైలేస్తానడు అవి నువ్వు టీవీ ఫుటేజ్లు నీ హోదా సంజీవిని కాదు సంజీవిని కాదు అదే అంత చేయదు హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు అంటే నువ్వు నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా ఇవ్వని కాదు నువ్వు ఫర్ హోదా కాదు యాంటీ హోదా కాదు నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు నీ స్వార్థం పచ్చి స్వార్థపరు నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు ఎంతకైనా దిగజారుతావు నీకు విలువ లేదు నీతి లేదు జాతి లేదు ఎస్ దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే యు ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా ఏది నాకు అర్థం ఏది నిజమనుకోవాలా నేనేమంటున్నాను నేను ఎవరికి మెయిల్ చేసి నీకెందుకా మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది నాలుగేళ్ళు సంక్రాంతి కదా మోడీది అప్పుడేమైంది మరి నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా అంత వేరు సంగతి నువ్వు అడ్డం పొడు ఎటుపడతాడు నీ తాజ్ మాటలు నాలుగే పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీ నీతి ఏమైంది యు హ్యావ్ ఎన్ ఆన్సర్ నువ్వు దద్దమ్మవు నీకు తెలివి లేదు నీకు ధైర్యం లేదు నీకు కల్పన లేదు నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు ఎస్ ఐఎమ్ అలేజింగ్ నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్ యు ఆర్ ఎ మేనేజర్ డెఫినెట్లీ వైఎం సేయింగ్ దిస్ నేను ఇలాగా కాదు ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs రెండు హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీ పోయినా నేను ఇదంతా నా చరిత్ర నీలాగా నేను ఎటు పడతాడు పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను ఏదైనా చెయ్యాలి దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు నీలాగా చిల్లర భాష కూడా నాకు రాదు 25 సీట్లు గెలిపియండి నేను చక్రం తిప్పుతా ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చెయ్యా నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు నీకు అంత తెలివి కూడా లేదు అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు నీకు అవగాహన శక్తే లేదు అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా పచ్చి అబద్ధాలు మాట్లాడు మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేజీలు రాయించుకోడు నీకు అలవాటు ఎస్ ఎస్ ఐఎమ్ సేయింగ్ దిస్